తాజా 30. ఈ నెల 12న జరిగేటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని తెలుగువారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక పెద్ద లేఖను రాసుకొచ్చారు. కర్ణాటకలో నివసించేటువంటి తెలుగు సోదరి సోదరి మనులారా అంటూ ఈ లేఖ మొదలవుతుంది. ఈ లేఖ చదివిన వారందరికీ కూడా సిద్ధరామయ్య యొక్క మనస్తత్వం ఏంటి, ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. 2013లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు మేమందరం 100% వరకు అమలు చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యాం. అన్నభాగ్య పథకం కింద దారిద్ర్యకు దిగి ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా కిలోకి 1 రూపాయికే 30 కేజీల బియ్యాన్ని ఇచ్చాం. మేము 2,200 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులందరికీ రుణమోక్తి వాగ్దానాన్ని క్లియర్ కట్గా చేసి పారేశాం. అలాగే కాలేజీ విద్యార్థులకు కూడా ల్యాప్టాప్లు ఇచ్చాం. ఇలా మేము చేసినవన్నీ ఏంటి ఇవి అవి అంటూ సిద్ధరామయ్య జనాలందరికీ ఆ లేఖలో ప్రశ్నించారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన హామీల విషయం ఎత్తుతూ ప్రత్యేక హోదా గురించి కూడా తన లేఖలో ప్రస్తావించారు ఆయన. ఈ ప్లాను, ఈ ఐడియా మొత్తం కూడా చంద్రబాబు నుంచే వచ్చిందంటున్నారు. ప్రత్యేక హోదా హామీ విషయాన్ని ఎత్తుతూ ఈయన ఈ లేఖలో ఏం రాశారంటే, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానికి సిద్ధమైందని, అయితే దీనికి అప్పట్లో ఓకే చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఆ తర్వాత ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మాత్రం తెలుగు ప్రజలకి మోసం చేశారని అంటున్నారు ఆయన. మళ్ళీ కనుక కాంగ్రెస్ కర్ణాటక ప్రాంతంలో అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల తరఫున తమ ఎంపీలందరూ కూడా పోరాడి మోడీ మెడల్ ఉంచుతారని ఆయన ప్రామిస్ చేస్తున్నారు. చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా ఛాన్సెస్ ఉన్నా కూడా వీళ్ళు సైలెంట్గా అయిపోతున్నారని, ఇది చాలా దారుణమైన పని అని ఆయన ఫీల్ అవుతున్నారు. గడిచిన 5 ఏళ్ల పాటు చిత్తశుద్ధితో నేను పనిచేస్తున్నా, అభివృద్ధి సంక్షేమ పథకాలని అందరికీ అందేలా చేస్తున్నా, అభివృద్ధి కార్యక్రమాలని, రైతుల బడుగు బలహీన వర్గాల మీద మంచి శ్రద్ధను నేను కనబరుస్తున్నా. 2018 ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ ఇంకా గొప్పగా తీసుకెళ్ళబోతున్నాం, అందుకే కాంగ్రెస్కి ఓటేయండి అంటూ తెలుగు వాళ్ళందరికీ ఆయన ఒక పెద్ద లేఖని రాసుకొచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా లేక మళ్ళీ కొత్తగా బీజేపీ వస్తుందా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.